bollywood until love bollywood until love stories bollywood until beautiful romance ఒకప్పుడు స్క్రీన్ మీద ఇంతలా ప్రేమ ఒలకబోసిన హీరోలు ఇప్పుడు ప్రేమ గీమా జాంతానయ్ అంటున్నారు చేసిన లవ్ స్టోరీలు చాలు ఇకపై రొమాన్స్ చేసేదే లేదని తేల్చేస్తున్నారు సాలిడ్ లవ్ స్టోరీలతో సూపర్ హెడ్ కొట్టిన హీరోలు ఇప్పుడు కంప్లీట్ గా లవ్ స్టోరీలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు ఒకప్పుడు బాలీవుడ్ ప్రేమలో మునిగి తేలింది వరుసగా లవ్ స్టోరీలు రొమాంటిక్ మూవీస్ తో ఆడియన్స్ ని విపరీతంగా ఎంటర్టైన్ చేసింది కానీ ఇప్పుడు బాలీవుడ్ స్టార్లు ఎవరు లవ్ స్టోరీలు చేయడానికి ఇష్టపడటం లేదు ఇప్పటికే స్టార్ హీరోలందరూ లవ్ స్టోరీలు లేటెస్ట్ గా కపూర్ కూడా ఇకపై స్టోరీలు లూ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు ఏ జవాని దిల్ దివాని ముష్కిల్ సావర్యా రాక్ స్టార్ తమాషా లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ తో ఆడియన్స్ లో లవర్ బాయ్ గా సెటిల్ అయిపోయిన రణబీర్ తన అప్ కమింగ్ మూవీ తూ జూటీ మే మక్కార్ సినిమా తర్వాత లవ్ స్టోరీలు చేయనని అనౌన్స్ చేశాడు మొన్నటికి మొన్న రొమాంటిక్ కింగ్ షారు ఖాన్ కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు బాలీవుడ్ లో షారు ఖాన్ అన్డౌటెడ్లీ రొమాంటిక్ కింగ్ రొమాంటిక్ హీరోలు ఎంత మంది వచ్చినా ఇప్పటికీ ఐకానిక్ రొమాంటిక్ హీరోగా కన్సిడర్ చేస్తారు షారు డిల్జే కుచ్తాహి బనాది జోడి లాంటి సాలిడ్ లవ్ స్టోరీలు చేసిన షారుఖ్ ఇక నుంచి లవ్ స్టోరీలు చేయనని స్టేట్మెంట్ ఇచ్చారు లవ్ స్టోరీలు చేసి చేసి విసుగొచ్చేసింది ఇప్పటికే యాభై ఏడేళ్లు వచ్చేసాయి మహా అయితే ఇంకో పది సంవత్సరాలు సినిమాలు చేస్తానేమో అందుకే ఇక నుంచి యాక్షన్ సినిమాలే చేయాలనుకుంటున్నానని గట్టిగానే డిసైడ్ అయ్యారు మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లవ్ స్టోరీలు చేసి చాలా కాలమైంది ఈ మధ్య కాలంలో అన్ని యాక్షన్ సల్మాన్ ఖాన్ సుల్తాన్ టైగర్ అంతిమ్ రాధే ఇలా వరుసగా కొన్నేళ్ల నుంచి యాక్షన్ మూవీస్ చేస్తున్న సల్మాన్ ఖాన్ లవ్ స్టోరీలు మాత్రం అసలు టచ్ చేయటం లేదు అప్ కమింగ్ సినిమాల్లో అయినా లవ్ స్టోరీలు చేస్తారేమో అంటే కిసీ కా కిసీకి జాన్ టైగర్ త్రీ కూడా భారీ యాక్షన్ సినిమాలు చేస్తున్నారు సల్మాన్ ఖాన్ కహోనా బ్యార్హై గుజారిష్ జోధా అక్బర్ జిందగీ నా మిలేగి దుబారా లాంటి క్యూట్ లవ్ స్టోరీస్ తో బాలీవుడ్ ని ఫిదా చేసిన హృతిక్ రోషన్ కూడా లవ్ స్టోరీల మీద ఇంట్రెస్ట్ చూపించటం లేదు సూపర్ థర్టీ వార్ విక్రమ్ వేదా లాంటి భారీ యాక్షన్ సినిమాలు కంటెంట్ డ్రివెల్ మూవీస్ చేస్తున్నారు కానీ తన మార్క్ రొమాంటిక్ లవ్ స్టోరీస్ ని మాత్రం ఆడియన్స్ కి దూరం చేసేశారు హృతిక్ రోషన్ మరో స్టార్ హీరో అమీర్ ఖాన్ అసలు ప్రేమ కథల స్క్రిప్ట్ వైపే చూడటం లేదు మన్ రాజా హిందుస్థానీ లవ్ 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 హమ్ హే రహి ప్యార్మే లాంటి క్లాసిక్ లవ్ స్టోరీలు చేసిన అమీర్ ఖాన్ ఇప్పుడు కంప్లీట్ గా ఫుల్ స్టాప్ పెట్టేశారు అసలు లవ్ స్టోరీలతోనే స్టార్ స్టార్మేజ్ తెచ్చుకున్న అమీర్ కంటెంట్ వైపే వెళ్తూ లవ్ స్టోరీల్ని పక్కన పెట్టేశారు ఇక అక్షయ్ కుమార్ అజయ్ దేవ్గన్ లాంటి హీరోలు కూడా యాక్షన్ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇలా ప్రస్తుతానికి బాలీవుడ్ లో యాక్షన్ సినిమాలే చేస్తూ లవ్ స్టోరీలు చేయటానికి మాత్రం ఏ స్టార్ హీరో ముందుకు రావటం లేదు దాంతో రొమాన్స్ లవ్ స్టోరీలకి కేర్ ఆఫ్ ఎడ్రస్ గా ఉన్న బాలీవుడ్ ఈ ప్రేమ కథల్ని మాత్రం మిస్ అవుతోందంటున్నారు ఫ్యాన్స్ స్టార్ హీరోలు జస్ట్ హీరోలుగానే మిగిలిపోవట్లేదు ఎన్ని సినిమాలు చేసినా అసలు బొమ్మ పడాలంటే థియేటర్ ఉండాలి అందుకే సినిమా చేయటమే కాదు సినిమా చూపిస్తామంటున్నారు టాలీవుడ్ లో టాప్ హీరోల నుంచి అప్ కమింగ్ హీరోల వరకు ఈ మధ్య థియేటర్ థియేటర్ బిజినెస్ బిజినెస్ లోకి దిగుతున్నారు ఇలా సూపర్ సక్సెస్ఫుల్ గా ని రన్ చేస్తున్న స్టార్ ఎవరో చూసేద్దాం హీరోలంటే జస్ట్ సినిమాలు చేయడమే కాదు థియేటర్ల బిజినెస్ లోకి దిగుతున్నారు ఎవరో థియేటర్లు ఇచ్చే వరకు వెయిట్ చేసి చూడడం ఎందుకని సొంతంగా థియేటర్లు కట్టేసుకుంటున్నారు లేటెస్ట్ గా బాలకృష్ణ నందమూరి ఫ్యామిలీకి చెందిన ఫేమస్ ఫేమస్ తారక రామ థియేటర్ ని రినోవేట్ చేసి రీలాంచ్ చేశారు ఆరు వందల కంఫర్టబుల్ సీటింగ్ కెపాసిటీకి ఫోర్ కే డాల్బీ డిజిటల్ సౌండ్ సిస్టమ్ తో టెక్నికల్ గా నెక్స్ట్ లెవెల్లో థియేటర్ ని రెడీ చేశారు అవతార్ టూ రిలీజ్ తో డిసెంబర్ సిక్స్టీన్త్ నుంచి తారక రామ థియేటర్ ఆడియన్స్ కి అవైలబుల్ గా ఉండబోతోంది అది మా అమ్మగారి జ్ఞాపకార్థం అది కట్టిన ఆసుపత్రి ఒక దేవాలయం అలాగే ఇది ఒక దేవాలయం ఎందుకంటే ఇది అమ్మగారు నాన్నగారు పేరు కలిసి వచ్చేటట్టు పేరు పెట్టి కట్టిన ఒక మహా దేవాలయం దేవాలయం మోక్షజ్ఞ తారకరామ తేజ కూడా నాన్నగారు ఇక్కడ ఈ థియేటర్లోనే ఆయన పేరు పెట్టడం నామకరణం చేయడం జరిగింది మా బాబు మళ్ళీ ఈరోజు ఏషియన్ ఫిలిమ్స్ మా సునీల్ నారాయణ గారు ఉన్నారు వాళ్ళ నాన్నగారు నారాయణ గారు నారాయణ దాస్ గారు ఆయనకి నాన్నగారికి ఎంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి ఇదంతా ఎంతో కుటుంబ సభ్యులం రోజు ఇవాళ వాళ్ళు థియేటర్ని కూడా భారీ యొక్క పర్యవేక్షణలో ఈ థియేటర్ నడపడం మరో స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా థియేటర్ బిజినెస్ లోకి దిగారు హైదరాబాద్ అమీర్ పేట్ సత్యం థియేటర్ ప్లేస్లో ట్రిపుల్ ఏ సినిమాస్ మల్టీప్లెక్స్ ని లాంచ్ చేయబోతున్నారు మల్టీప్లెక్స్ చైన్ లో టాప్ అయిన ఏషియన్ గ్రూప్ తో కలిసి అల్లు అర్జున్ కొత్త మల్టీప్లెక్స్ థియేటర్స్ ని స్టార్ట్ చేస్తున్నారు సంవత్సరం క్రితం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన ట్రిపుల్ ఏ గ్రూప్ లావిష్ డెకార్ తో పాటు లేటెస్ట్ టెక్నాలజీతో థియేటర్ మహేష్ బాబు అటు సినిమాల మీద ఫోకస్ చేస్తూనే మరోవైపు థియేటర్ల బిజినెస్ ని కూడా సూపర్ గా రన్ చేస్తున్నారు ఏషియన్ గ్రూప్ తో కలిసి మహేష్ బాబు ఏఎంబి మల్టీప్లెక్స్ స్టార్ట్ చేశారు మహేష్ బాబు ఎక్స్పెన్సివ్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఏఎంబి కూడా ఒకటి ఈ థియేటర్ కాంప్లెక్స్ కోసం మహేష్ దాదాపు వంద కోట్లు ఇన్వెస్ట్ చేశారు గచ్చిబౌలిలో ఉన్న ఈ మల్టీప్లెక్స్ థియేటర్ స్టార్ సెలబ్రిటీస్ మూవీ అడ్డాగా మారిపోయింది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా థియేటర్లు ఉన్న హీరో లిస్ట్ లోకి వస్తారు బేసిక్ గా బిజినెస్ ఫ్యామిలీ కావడంతో ప్రభాస్ కూడా మల్టీప్లెక్స్ ల మీద కాన్సన్ట్రేట్ చేశారు బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ తెచ్చుకున్న ప్రభాస్ మల్టిపుల్ స్క్రీన్లతో థియేటర్స్ ను స్టార్ట్ చేశారు ప్రభాస్ థియేటర్ క్యాంపస్ ను ఫ్యాన్స్ ముద్దుగా బాహుబలి థియేటర్లు అని కూడా పిలుస్తారు లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ కూడా థియేటర్ బిజినెస్ లోకి దిగారు తన సొంత జిల్లా మహబూబ్ నగర్ లో ఏషియన్ గ్రూప్ తో కలిసి ఏషియన్ దేవరకొండ మల్టీప్లెక్స్ స్టార్ట్ చేశారు దగ్గరుండి మరి థియేటర్ పనుల్ని చూసుకున్న విజయ్ అంతే క్లాసీగా థియేటర్లని సెటప్ చేసుకున్నాడు అల్ట్రా మోడర్న్ గా అన్ని ఫెసిలిటీస్ తో లావిష్ గా కట్టించిన ఏవిడి మల్టీప్లెక్స్ అప్పటి నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతూనే ఉంది బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ కి ఇంకా రూమర్ కష్టాలు తప్పడం లేదు యాభై ఆరేళ్ల వయసులో ఇంకా డేటింగ్ రూమర్స్తో హాట్ టాపిక్గా నిలిచారు సల్మాన్ ఖాన్ సల్మాన్ ఇంకా సింగిలే కాబట్టి ఏ హీరోయిన్ తో సినిమా చేస్తే ఆ హీరోయిన్తో లింకప్ రూమర్స్ ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు బాలీవుడ్ లో ఎవరికీ లేని తలనొప్పి భాయ్కేందుకు బాలీవుడ్ లో ఎన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నా సల్మాన్ ఖాన్ లవ్ రిలేషన్షిప్ స్టేటస్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు బాలీవుడ్ లో లీడింగ్ లేడీస్ తో డేటింగ్ చేసిన సల్మాన్ ఈ మధ్య వరుసగా రిలేషన్షిప్ రూమర్స్ కి హాట్ టాపిక్ అవుతున్నారు యాభై ఆరేళ్ల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈ వయసులో కూడా అప్ రూమర్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పటికే చాలా మంది గర్ల్స్ ఫ్రెండ్స్ ఉన్నారని ఏ సినిమా చేస్తే ఆ హీరోయిన్ తో రిలేషన్ అంటగట్టి మరీ వైరల్ చేస్తున్నారు లేటెస్ట్ గా లిస్ట్ లో పూజా హెగ్డే యాడ్ అయింది కిసీ కా భాయ్ కిసీకి జాన్ సినిమాలో సల్మాన్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది సినిమా షూటింగ్ టైంలో పూజా బర్త్డే కూడా సెలబ్రేట్ చేశారు ఇప్పుడిప్పుడే బాలీవుడ్ స్టార్ స్టేటస్ తెచ్చుకుంటున్న పూజా హెగ్డే పనికి ఫుల్ ఇంప్రెస్ అయిన సల్మాన్ తన ప్రొడక్షన్ లోనే రెండు సినిమాలు ఛాన్స్ ఇచ్చాడని న్యూస్ వైరల్ అవుతున్నాయి అంతేకాదు పూజాతో పీకల్లోతో ప్రేమలో ఉన్నాడని అందుకే తన సినిమాలకు హీరోయిన్ గా సెట్ చేసుకుంటున్నాడని కూడా టాక్ నడిచింది అయితే సల్మాన్ ఖాన్ క్లోజ్ సర్కిల్స్ మాత్రం ముప్పై రెండేళ్ల పూజ సల్మాన్ ఖాన్ కూతురి వయసు అమ్మాయని అలాంటిది తనతో ప్రేమేంటని గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు అమెరికన్ మోడల్ యాక్టర్ అయిన సమంతా లాక్హుడ్ తో కూడా సల్మాన్ ఖాన్ డేటింగ్ రూమర్స్ అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి సమంతా లాక్ హుడ్ సల్మాన్ ఫామ్ హౌస్ లోనే ఉందని వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న టాక్ గట్టిగానే నడిచింది అయితే సమంత మాత్రం ఈ రూమర్స్ మీద గట్టిగానే రెస్పాండ్ అయింది సల్మాన్ చాలా మంచి వ్యక్తి సల్మాన్ ని కలిసినట్టే హృతిక్ ని కూడా కలిశాను కాని హృతిక్ తో కలిసినప్పుడు రాని రూమర్స్ ని కలిసినప్పుడే ఎందుకొస్తున్నాయో అర్థం కావట్లేదంటూ చిరాగ్ గానే సమాధానమిచ్చింది సమంత లాకోట్ సమంత సల్మాన్ అప్పట్లో శిల్పాశెట్టితో కలిసి దిగిన ఫోటోతో శమంతకి సల్మాన్ కి పెళ్లి జరగబోతోందన్న రూమర్స్ స్పీడ్ అందుకున్నాయి మరో ఫారిన్ యాక్టర్ లులియా వాంటూర్ తో కూడా సల్మాన్ ఖాన్ రూమర్స్ ఫేస్ చేశాడు సల్మాన్ ఖాన్ రేస్ త్రీ రాధే సుల్తాన్ సినిమాల్లో నటించిన లులియాతో సల్మాన్ ఖాన్ లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాడంటూ వార్తలొచ్చాయి వీటికి తోడు లులియా సల్మాన్ ఖాన్ ఫ్యామిలీతో క్లోజ్ గా ఉండడం ప్యాన్వెల్ గెస్ట్ హౌస్ లో సల్మాన్ ఫ్యామిలీతోనే కలిసి ఉండడంతో లులియాతో సల్మాన్ ఖాన్ రిలేషన్ లో ఉన్నాడన్న వార్తలు నిజమే అనుకున్నారు అందరూ రిలేషన్షిప్ రూమర్లు పెళ్లి చేసుకోబోతున్నారంటూ గాసిప్స్ నడవడం వరకు ఓకే కానీ సోనాక్షి సిన్హాతో అయితే సల్మాన్ కి ఏకంగా పెళ్లే చేసేశారు నెటిజన్స్ సల్మాన్ సూప ట్ మూవీ తో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన సోనాక్షి సిన్హాతో భాయ్ పెళ్లి చేసేసుకున్నాడని మార్ఫింగ్ ఫోటో కూడా వైరల్ అయింది ఫోటో చూస్తే నిజంగానే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయిందేమో అన్న అనుమానం నిజమవుతుంది కూడా ఆ రేంజ్ లో ఫొటోని రియలిస్టిక్ ఎడిట్ చేశారు మరో బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో కూడా సల్మాన్ ఖాన్ రిలేషన్షిప్ రూమర్స్ ఫేస్ చేశారు కిక్ తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిన సల్మాన్ జాక్వెలిన్ ప్రేమలో ఉన్నారని టాక్ బాగా నడిచింది అంతేకాదు కోవిడ్ టైంలో జాక్వెలిన్ సల్మాన్ ఫామ్ హౌస్ లోనే ఉంటూ ఓ రొమాంటిక్ సాంగ్ కూడా చేయడంతో జనానికి లేనిపోని డౌట్లొచ్చాయి ఖాన్ మీద